मेघश्यामं पीतकौसेयवासं श्रीवत्सांगं कौस्तुभोद्भासितांगं पुण्योपेतं पुंडरीकायताक्षं विष्णुं वंदे सर्वलोकैकनाथं यशिवो नामरूपाभ्यां या देवी सर्वमंगलां तयो संस्मरणानित्यं सर्वदा जय मंगलं। नमस्तेस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरं तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। महाकाली महालक्ष्मी महासरस्वत्यै नमः। నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. శ్రీ ప్లవనామ సంవత్సరం 2022 ఫిబ్రవరి మాసంలో మేషం నుంచి మీనాదిగా రాశి యొక్క ఫలితాల్లో అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాం. ముందుగా ఫిబ్రవరి 1వ తారీఖు మంగళవారం శ్రవణ నక్షత్రంతో ప్రారంభమవుతుంది 2వ తారీఖు. అలాగే ఈ ఫిబ్రవరి మొదటి రోజే అమావాస్యతో ప్రారంభమవుతుంది. 2వ తారీఖు మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది. ఈ మాఘమాసంలో విశేషంగా సముద్ర స్నానం విశేషంగా చెప్పబడింది. మాఘ పౌర్ణమి, మహామాఘి అంటాం కదా, చాలా అనేక సమస్యలకి పరిష్కార మార్గంగా ఈ సముద్ర స్నానం, విశేషంగా అక్కడ సైకతలింగం చేయటం, అభిషేకం చేయటం, సముద్ర స్నానం చేయటం, అక్కడ మహాదానాలు కానీ ఇవ్వటం, దానం అంటే ఏదైనా సరే మీకు శక్తి మేర దానం ఇవ్వటం అనేది చేసినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ రోజు గోపూజ, గోప్రదక్షిణ, గోగ్రాసం ఇవ్వటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మాఘమాసంలోనే విశేషంగా మహాశివరాత్రి రాబోతుంది. కాబట్టి ఇది ఫిబ్రవరిలో రాకుండా 1వ తారీఖు వస్తుంది. చక్కగా మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా చక్కగా నిర్వహించండి. చక్కగా విశేషమైనటువంటి అభిషేకాల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి, అలాగే మహాశివలింగాలకు, అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ, పంచారామాలు కానీ, పంచభూత క్షేత్రాలు కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి ప్లాన్ చేసుకుని చక్కగా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. విశేషమైనటువంటి శివానుగ్రహాన్ని మీ అందరికీ లభించాలని నేను కోరుకుంటున్నాను. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి వృషభ రాశి కిందకు వస్తారు. వృషభ రాశి అధిపతి శుక్రుడు. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో రాశి యొక్క సంచారాలు ఎలా ఉందో చూద్దాము. వృషభంలో రాహువు, సప్తమంలో కేతువు, అష్టమంలో కుజ శుక్రుడు, భాగ్యాత్తో శని, అలాగే రవి బుధులు, అలాగే దశమంలో గురువు యొక్క సంచారం. విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి, అనుకూల ప్రతికూల ఫలితాలను ఇవ్వడానికి ఇవి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ఫిబ్రవరిలో మనం చేయవలసినవి చాలా రెమెడీ కాలంగా చెప్పుకోవచ్చు. ఇది మనకి యాగకాలం, అలాగే సముద్ర స్నానం చేసే అద్భుతమైన అవకాశం, అలాగే మహాశివరాత్రి పర్వదినంలో పరమేశ్వరుని యొక్క మెప్పు పొందే విధంగా స్వామివారికి అభిషేకాలు, దర్శన భాగ్యాన్ని పొందటం. కాబట్టి ఈ ఫిబ్రవరి మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క లగ్నం అనే పాయింట్లో మనం వారి యొక్క జన్మ లగ్నాలతో ఉన్నటువంటి శని కానీ రాహువు కానీ ప్రభావాలతో మీరు బాధపడుతున్నా కూడా ఈ సముద్ర స్నానం వల్ల మంచి ఫలితాలు, అంటే శారీరక దౌర్బల్యం కలిగి ఉన్నవారు ఈ సముద్ర స్నానం చేయడం వల్ల చాలా వరకు ఆరోగ్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి వృషభంలో రాహువు వల్ల మానసిక అశాంతి, శారీరక దౌర్బల్యం పొందే అవకాశం ఉంటుంది. అంటే సరైన సమయానికి భోజన సదుపాయం లేకపోవటం, తినే అదృష్టం లేకపోవటం కూడా ఇది కల్పించే అవకాశం. అకాల భోజనం అంటారు కదా అదనమాట. అంటే మనం ముఖ్యంగా మీ పిల్లలు ఇప్పుడు లాక్డౌన్లో పిల్లలంతా ఇంట్లోనే ఉండి కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ యూస్ చేస్తూ సరైన సమయానికి భోజనం పెట్టలేని పరిస్థితి. తల్లి కూడా భోజనం సెల్ ఫోన్ చూస్తూ ఇస్తుంది, పిల్లడు కూడా సెల్ ఫోన్ చూస్తూ భోజనం తింటున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలు చాలా శారీరకంగా దౌర్బల్యానికి గురవుతారు. దీనివల్ల మానసిక అశాంతి, మానసికంగా కూడా దౌర్బల్యానికి గురవుతారు. స్టడీ మొత్తం పాడైపోతుంది. దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్ అంతా దెబ్బతింటుంది. కాబట్టి గత 4 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా చూసినట్టయితే విద్యార్థి వ్యవస్థ అసలు ఏం బాగోలేదు. ఇది కూడా దీనికి తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది దీనికి. ఎందుకంటే పిల్లల్ని సంరక్షించుకోవాలి, వేళకి వాళ్ళకి భోజనం పెట్టాలి, సరిగ్గా తింటున్నారో లేదో గమనించాలి. ఆ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతారు, వాడు తింటూ కొద్దిగా స్పూన్ తింటూ ఉంటాడు. ఇది అయితే కరెక్ట్ అయితే అంశమే కాదు.
కాబట్టి ఈ యొక్క రాహు యొక్క ప్రభావం వల్ల అకాల భోజనం అనే దాన్ని నుండి మీరు పిల్లల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా మీరు అనుకున్న పనులు దగ్గర దగ్గర అవుతాయి అనుకుంటారు, కానీ అవి అవ్వకుండా కూడా కాలయాపన చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి అలాగే ఈ గ్రహాలు అన్నీ కూడా ఈ యొక్క రాహుకేతు పరంగా అవి ఉన్నాయి. కాబట్టి శ్రీకాళహస్తిలో కూడా రాహుకేతు పూజ చేయడం వల్ల కూడా శుభమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సప్తమంలో కేతు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, భర్తృస్థానంలో చూసినట్టయితే భార్యకు కానీ భర్తకు కానీ మానసిక అశాంతి, పిచ్చి పిచ్చి కలలు రావడం, ఒక ఉన్మాద స్థితిలో ఉండటం, పిచ్చిగా ఉండటం, అలాగే వారి యొక్క స్థితిలో సడన్గా ఫిట్స్ రావడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ శాతం అనారోగ్య సూచనలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, భార్యకైతే భర్తకి, భర్తకైతే వారికి. ఇది వాళ్ళు ఆ యొక్క ఫీలింగ్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. పిచ్చి పిచ్చి కలల వల్ల మృత్యు భయం అనేది, ఏదో ఒక ఆందోళన అనేది, ఎవరో థర్డ్ పర్సన్ నన్ను ఏదో చేస్తున్నాడు అనే ఫీలింగ్, అక్కడ ఏమి లేకపోయినా మిథ్యలో ఉండటం, మాయలో ఉండటం అనేది మనం ఎక్కువ గమనించే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే అష్టమంలో కుజ శుక్రుల యొక్క ప్రభావం, ఇది సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడితో శుక్రుడు లగ్న షష్టమాధిపతి కలిసి ఉండటం, ఇది చాలా వరకు కూడా మానసిక అశాంతితని ఇస్తుంది. వైవాహిక జీవితంలో ఒక రకంగా అలజడి అని చెప్పాలన్నమాట. కాబట్టి వృషభ రాశి వారు వివాహ వ్యవస్థలో కొంచెం పొరపచ్చాలు వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనుమానం, పెనుభూతం, ఇలా కోర్టు సమస్యలు, వివాదాలు, కుటుంబ వ్యవస్థ అంత చిన్నాభిన్నంగా అయ్యే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీకు సంబంధించిన రెమెడీస్ ప్రత్యక్షంగా మీ యొక్క జన్మ జాతకాన్ని పరిశీలించుకుని దానికి తగిన రెమెడీస్ కానీ చేసినట్టయితే కూడా మంచి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే కోర్టు సమస్యల నుండి కూడా రక్షణ కలిగించడానికి, అలాగే భార్యాభర్తలు ఒకళ్ళు ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు కొన్ని ప్రమాదాలు కూడా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి రక్త దోషాన్ని, ఆపరేషన్స్ని, కత్తెరను సూచిస్తుంది. కాబట్టి దీంట్లో కొంచెం కేర్ఫుల్గా మీరు డ్రైవింగ్ అనేది చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకా ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. అదేవిధంగా భాగ్యాత్తు శని యొక్క, రాహు శని యొక్క కాంబినేషన్స్లో పితృదోషానికి సంబంధించి కానివ్వండి, ఈ యొక్క కాలసర్ప దోషానికి సంబంధించి కానివ్వండి, దోషాల వల్ల చాలా వరకు ప్రాజెక్ట్స్ ఆగిపోవటం, మీరు లోన్స్ గురించి కానివ్వండి తిరగటం, ఇలాంటి ఎన్నో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీని నుండి రక్షించడానికి, రక్షింపబడడానికి శివాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించటం, శనికి తైలాభిషేకం చేయించటం, అలాగే అమ్మవారి వద్ద కుంకుమార్చన, శ్రీచక్రార్చన చేయించడం, శ్రీచక్ర మేరువుని అమ్మవారి యొక్క దేవాలయాలకి దానంగా ఇవ్వటం, సమర్పించటం, ఇవి చేసినా కూడా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే దశమలో గురువు యొక్క అనుగ్రహం బాగుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గురువు వృషభ రాశి యొక్క ప్రభావాలు అంత అనుకూల స్థితి లేదు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు రాకుండా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. 50-50 ఛాన్సెస్ ఉంటాయి, అంటే మీ ప్రారంభం మీద గురువు యొక్క అనుగ్రహం నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం గమనించి చక్కగా గురువుల యొక్క ఆశ్రమాన్ని దర్శించటం, వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవటం, దత్త మందిరంలో దత్త పాదుకులకు క్షీరాభిషేకం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారు ఈ మాఘమాసంలో చక్కగా శివాలయంకి దర్శనం చేసుకోవటం, రుద్రాక్ష ధారణ చేయటం, వీటన్నిటి నుండి కూడా రెమెడీ, తక్షణమే రెమెడీ చెప్పాలంటే రుద్రాక్ష ధారణ. ఆల్రెడీ మీరు రుద్రాక్షలు ధారణ చేస్తే మంచిది. రుద్రాక్షలు ఒకవేళ ఈ వీడియో చూసిన వారు ఎవరైనా రుద్రాక్ష ధారణ చేయకుండా ఉన్నట్లయితే ఈ వీడియో చూడగానే ఒకసారి హృదయం టచ్ చేయండి, రుద్రాక్షలు ఉన్నాయా మీకు లేవా, లేకపోతే ఇమీడియట్లీ మంచి రుద్రాక్షను, ఒరిజినల్ రుద్రాక్షను ధారణ చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం భవతు.